హాయ్ అక్క, మీ పేరు? మౌనిక. ఓకే, ఫన్నీ క్వశ్చన్ సార్, ఆన్సర్ చెప్తారా? సరే. ఓకే, అబ్బాయిలు ఎలా ఫ్లర్ట్ చేస్తారు? డైలాగ్స్తో. డైలాగ్స్? ఎలాంటి డైలాగ్స్? బాగుంది అమ్మాయి, బాగుంది, ఫిగర్ బాగుంది, ఫిగర్ బాగుంది, ఎవరైనా అలా ఫ్లర్ట్ చేస్తారా? మామిడి పక్కనే ఉన్నాడు, ఇంకేర్ చేస్తారు. మామిడి పక్కనే ఉన్నాడు, ఇంకేర్ చేస్తారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఓ మై గాడ్, లేనప్పుడు, మీ వాళ్ళు లేనప్పుడు ఎవరైనా ఫ్లర్ట్ చేస్తారా? ఏమో చేయొచ్చు, హైదరాబాద్ అన్నాక చేస్తారు కదా. అదే ఎలా చేస్తారు? ఎలా చేశారంటే చాలా విధాలుగా ఉంటాయి. విజులు వేస్తారు, డైలాగ్స్ చెప్తారు. ఏదైనా కవిత, కవితలు ఎవరైనా చెప్పారా? లేదు లేదు. సరే, మీ వాళ్ళు మీకు ఎలా ప్రపోజ్ చేశారు? ఎదురుగానే ఉన్నారుగా, చూస్తూ చెప్తారా? ఓకే, క్యారీ ఆన్. నేనే చేశాను. మీరే చేస్తారు? ఎలా చేశారు ఒకసారి, మళ్ళీ ఒకసారి? మీ బర్త్డేతో స్పెషల్ అన్నమాట మీ వాళ్ళకి. అట్లా ఏం లేదు, నార్మల్గానే లవ్ యూ అన్నా. నువ్వే ముందు చెప్పావు అన్నాడు. అవును, చెప్పాలన్నా నేనే, రిజెక్ట్ చేయాలన్నా నేనే. ఓ మై గాడ్, ఇది కదా అమ్మాయిలంటే. అంతేనా? అంతే, డైరెక్ట్గా అంటే తన్ని చూడగానే మీకు నచ్చేస్తారా? మా బావే, మా బావే. బంగారు నువ్వు బావా అంటే చెప్పలేని సంబూరాలు, చెప్పలేని సంబూరాలు. ఓ, రిలేషనా? ఆహా, రిలేటివ్స్? అచ్చా, అంటే చిన్నప్పటి నుంచి లవ్వా మీది? అవును, 10th. 7 ఇయర్స్. 7 ఇయర్స్ లవ్. మరి పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలనే కదా ఈ తంటలన్నీ. ఒప్పించేస్తారు మరి కదా, లవ్ మ్యారేజే. ఏంటి ఇక్కడ నేను క్వశ్చన్స్ అడిగితే చూపు అక్కడే ఉంది కదా, మీకు క్వశ్చన్స్ దగ్గర లేదు. ఆమె సిగ్గుపడుతుంది. ఓకే, మీరు సిగ్గుపడుతున్నారు కాదు, మీకు ఒక క్వశ్చన్. అమ్మాయిలు ఎలాంటి టైంలో సిగ్గుపడతారు? ఇలాంటి టైంలో ఇలా ఎలా ఎలా ఒకసారి ఇందాక ఇందాకలా ఎలా ఎలా నేను కూడా చేస్తా ఎలా ఎలా ఇలా ఇలా సరే. ఒక సాంగ్ కానీ, ఒక కవిత కానీ. వద్దులే, మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీ వాళ్ళ కోసం చూడండి, ఎంత ఎదురు చూపు, ఎంత ఎదురు చూసులు చాలు. మై గాడ్, చాలా డైలాగులతో చంపేస్తున్నారుగా మీరు. అసలు మామూలుగా కాదండి. సరే, ఒక సాంగ్ మీ వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నారుగా, పోను మా కోసం. నాకు రావు. టూ లైన్స్, టూ లైన్స్, జస్ట్ టూ లైన్స్. జస్ట్ టూ లైన్స్? ఇంకేం వస్తలేదు. ఒకే ఒక లోకం నువ్వే, పోను అదేనా పాడే. ఒకే ఒక లోకం నువ్వే సాంగ్ ఉంటుందా? ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. అందం అంటే హృదయం నువ్వే, నాకే అందవే. అంతేనా? నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్, మీ పేరు? అశోక్. అశోక్, ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? చెప్తా. దేవుడు భక్తులా మీరు? కాదు. మరి ఫుల్ అంటే మొత్తం రాసుకున్నారు కదా, బొట్టులు పెట్టుకున్నారు. గుడికి వెళ్తాం, పది వారం వెళ్ళినట్టు మనం వెళ్తాం అంతే. ప్రతి సాటర్డే వెళ్తారు? ఏ గుడికి వెళ్తారు? శివుడి గుడికి. శివుడి గుడికి సాటర్డే శివుడి గుడికి వెళ్తారా? అంటే శివుడి గుడికి అంటే కాదు, యాదయ్య శనివారం, శనిహరుడు. శనిహరుడు, శనేశ్వరుడు. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా. ఫస్ట్ టంగ్ ట్విస్టర్స్ తో స్టార్ట్ చేద్దాం. సరేనా? కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప, కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. అంటే అది కప్ప మీద, కప్ప మీద కప్ప, కుప్ప మీద మీద, కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప. ఆ టెన్షన్ నాకు ఉంది. కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప, కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప. కాదు, కప్ప పక్కన కప్ప, కప్ప మీద కప్ప. అవునండి, చెప్తాను నేను. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కుప్ప. 5 times ఫాస్ట్గా. కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప, కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప, కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప, కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. రైట్, కరెక్ట్ గానే చెప్పాను అనుకుంటున్నారా? లేదండి, ఆటోమేటిక్ వచ్చేయండి. లేదండి, ఆటోమేటిక్ వచ్చేయండి. చూసారా సార్, డబుల్ యాక్షన్. ఏదో కరెక్ట్ గా చెప్పినట్టు ఆటోమేటిక్ వచ్చిందండి, మీరు చెప్పింది రాంగ్. కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప, కప్ప మీద కప్ప, కుప్ప మీద కుప్ప. సారా, ఇంకేమైనా కావాలా? కరెక్ట్ గా చెప్పడం కావాలి.
సరే మీకోసం ఇంకోటి ఇస్తా, చవక పక్కన సవక, సవక పక్కన చవక. ఏంటి సవక మీద సవక, శివక మీద శివకన, మీద సవక, శివక మీద శివకన. ఇదేం క్వశ్చన్? వండర్ టాలెంట్ క్వశ్చన్ కా? ఆ టాలెంట్ అంట అబ్బో, ఆ టాలెంట్ మీకుంటే మేము ఎత్తుకుంటాం. ఓ మై గాడ్, మా టాలెంట్ కంటే మీ టాలెంట్ ఇంకా అదుర్సు అసలు, సూపర్. అయితే సరే చెప్పండి, అయితే చవక పక్కన సవక, సవక పక్కన చవక, శివక మీద శివక, సవక మీద సవక, శివక మీద శివక, సవక మీద సవక, శివ మీద శివక. అసలు నేనేం చెప్పాను? నాకు వస్తలేదు ఇది. వస్తుంది వస్తుంది, చెప్తా చూడండి. చవక పక్కన సవక, సవక మీద సవక, చవక పక్కన సవక, సవక మీద సవక. అది వేరేది, ఇది క్వశ్చన్ కాకుండా మాకు ఇది చాలా. సరే ఇంకొకటి, కాకికా కాకి, కాకి కుక్కేనా? కాకి కాకి కుక్కేనా? కాకి కుక్కేనా? కాకి కాకి ఇది కుక్కేనా? కాకి ఇది కుక్కేనా? తను కాకి కాకి ఇది కుక్కేనా? ఎక్కడి నుంచి వచ్చింది అది? మనమే కొట్టో. మీరు పెట్టుకున్నారా, యాడ్ చేసుకున్నారా? కాదు, మీరు చెప్తున్న దాంట్లోనే మేము యాడ్ చేసుకున్నాం అంతే. యాడ్ చేసుకున్నారా? అబ్బో వాట్ ఏ క్రియేటివిటీ. సరే నేను చెప్తా, కాకి 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 కుక్కేనా? కాకి కాకి కుక్కేనా? కాకి కాకి ఇది కుక్కేనా? ఓహో, కాకి 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 ఇది కుప్పేనా? కాకి 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 ఇది కుప్పేనా? మీ క్వశ్చన్ అడిగింది నాకు, నాకంటే వస్తలేదు అంతే. అన్న రావట్లేదా? ఓకే మీకోసం ఈజీ క్వశ్చన్ అడతా, మీకు తగ్గట్టు క్వశ్చన్ అడతా. సరే అమ్మాయిలు ఎలా ఫ్లర్ట్ చేస్తారు? అమ్మాయిలు అయితే మాటల్లో కాదు, అది గుండెల్లో చెప్పేక చెప్పగానే చెప్పేయచ్చు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అమ్మాయి అమ్మాయిని చాలా సింపుల్ గా డీల్ చేయాలి, ఎందుకంటే ఎంత సింపుల్ గా డీల్ చేస్తే అంత సింపుల్ మంచిది. అంత సింపుల్ గా డీల్ చేస్తారు ఎందుకంటే మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చూస్తే బతికే అనేలాగా చేయాలి. పిలవద్దు గురువు గారు, గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నావు. మీరు చాలా అందంగా ఉన్నారు. అమ్మాయిలు అమ్మాయిలు పొగిడితే ఉంటే వాళ్ళు వాళ్ళు మన అర్థం చేసుకుంటారు. అమ్మాయిలు పొగిడితే కదా అర్థం చేసుకుంటారు. అమ్మాయిలు చూడండి, అమ్మాయిలు పొగిడితేనే అబ్బాయిలు అర్థం చేసుకుంటారు అండి. ఈ అబ్బాయి చెప్తున్నారు అమ్మాయిలు పొగిడితే కదా మనల్ని ఇష్టపడేది, పొగిడపోతే ఇష్టపడరు కదా. సపోలు మేము పోగడంగా మీరు కూడా మమ్మల్ని ఇష్టపడరా? అబ్బా సరే ఎలా పొగుడతారు? మీరు చాలా అందంగా ఉన్నారు, మీకు కళ్ళు చూస్తే జీవితకాలం బతికేయచ్చు అలా అట్లా. నా కళ్ళు చూస్తే జీవిత అందం బతికేయచ్చు? బతికే. ఫుడ్ అవసరం లేదా? ఫుడ్ ఏం కావాలి? మనకి ఫుడ్ అవసరం, ప్రేమ ఉంటే చాలు కదా. పులిహోరే అవుతుంది కదా ఏకంగా ఫ్లడ్డింగ్ అంటే. థ్యాంక్ యూ సో మచ్.